సార్, ఫ్రాన్స్ లో అల్లర్లు జరుగుతున్నాయి, అక్కడ పరిస్థితి చాలా భయాందోళకంగా, చాలా గొడవలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు కదా సార్, దాని కారణం ఏంటి సార్? యాక్చువల్గా గత కొంతకాలంగా అంటే 3-4 రోజుల నుంచి చాలా తీవ్రమైన ఆందోళనలు జరుగుతున్నాయి ఇక్కడ, ముఖ్యంగా ప్యారిస్లో, ఫ్రాన్స్ రాజధాని అయిన ప్యారిస్లో చాలా విపరీతంగా అల్లరిమూకలు, వేల మంది వచ్చేసి తగలబెట్టేయడం, షాపింగ్ కాంప్లెక్స్లు తగలబెడుతున్నారు. దాదాపు 2500 వెహికల్స్ని ఇప్పటి వరకు తగలబెట్టారు, కొన్ని వందల షాప్స్ని తగలబెట్టారు, అతిపెద్ద షాపింగ్ మాల్స్ని తగలబెట్టారు, దాదాపు 45,000 పోలీసుల్ని ఇప్పుడు ఇంపోజ్ చేశారు. కేవలం ప్యారిస్లోనే కాకుండా రెండవ అతిపెద్ద టౌన్ అయిన మార్సెయిల్లో కానీ, తర్వాత లియోన్ అనే ఇంకొక మూడవ అతిపెద్ద సిటీ అన్నమాట, ఈ మూడు సిటీస్లో కూడా పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే 1300 అరెస్ట్ చేశారు. సో దాదాపు 400-500 పోలీసులు గాయాలైనాయని చెప్తున్నారు. సో అసలు ఇంత పెద్ద ఎత్తున అల్లర్లు ఎందుకు జరుగుతున్నాయి ప్యారిస్లో, దీనికి దారి తీసిన సంఘటన ఏంటి అనేది మనం చెప్పుకుంటే, జూన్ 27 ప్యారిస్లోని నాంటెర్రా అనే ఒక అవుట్స్కర్ట్స్ అనమాట, అది నాంటెర్రా దగ్గర మండేల్ నెల్సన్ మండేల స్క్వేర్ అనే ఒక ఏరియా ఉంది. అక్కడ నాహిల్ అనే ఒక అబ్బాయి 17 ఇయర్స్ కుర్రాడు, అతను కారులో పోతున్నప్పుడు పోలీసులు ఆపమంటే ఆపలేదని అతన్ని మేము కాల్ చేశామని పోలీసులు చెప్తున్నారు. నిజానికి అక్కడ ఫుటేజ్ చూస్తే సీటీ ఫుటేజ్, అతనేమీ వెళ్ళిపోవట్లేదు, అతను ఆగే ఉన్నాడు, ఆగి ఉంటే పాయింట్ బ్లాంక్గా కాలుస్తున్నారు. కాల్చక ముందు కూడా ఇప్పుడు అతన్ని కాల్ చేస్తాడేమో అని కూడా సౌండ్ వినపడుతుంది, ఎవరో చెప్తున్నది. సో క్లియర్గా ఉంది అనమాట. సో ఇది ఈ సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చి ఇది వైరల్ అయిపోయింది. ఈ నాహల్ అనే అబ్బాయి ఎవరంటే, నాహల్ అనే అబ్బాయి వాళ్ళ అమ్మ అల్జీరియా అనే ఒక నార్త్ ఆఫ్రికన్ కంట్రీ అల్జీరియా, వాళ్ళ నాన్నేమో మొరాకో. ఈ మొరాకో కానీ అల్జీరియా కానీ ఒకప్పుడు ఫ్రాన్స్కి కలోనియల్ ప్రాంతాలు, మనకు బ్రిటిష్ వాళ్ళకి మనం కాలనీ అంటారు దీన్ని, ఒకప్పుడు ఇండియాని, అలాగే వీటికి అవి కాలనీస్ అంటే ఫ్రాన్స్ పరిపాలనలో ఇవన్నీ ఉన్నాయి ఒకప్పుడు వలస ప్రాంతాలు. సో అక్కడ నుంచి ఇక్కడికి వలస వచ్చారు ఈ అబ్బాయి, ముస్లిం అబ్బాయి. సో ఈ మౌనియా అని వాళ్ళ అమ్మతో కలిసి ఉంటున్నాడు ఈ అబ్బాయి, రగ్బీ ప్లేయరు, అక్కడ ఒక రగ్బీ అసోసియేషన్కి కూడా అబ్బాయి అధ్యక్షుడిగా ఉన్నాడు, ప్లస్ ఎలక్ట్రీషియన్గా ఉన్నాడు, ప్లస్ డెలివరీ బాయ్గా కూడా పనిచేస్తున్నాడు. అతని చుట్టుపక్కల వాళ్ళు కూడా అతను మంచి కుర్రాడు, ఎప్పుడు కూడా వైలెన్స్కి వెళ్ళేవాడు కాదు, తన ఏ పని చేసినా బెస్ట్గా చేయాలని, అందరూ మెప్పు పొందాలని ట్రై చేసే కుర్రాడే అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఆ అబ్బాయిని చంపేసేసరికి ఒక్కసారిగా ఏమైందంటే, మొత్తంగా ఈ శివారు ప్రాంతాలు అంటే అవుట్స్కర్ట్స్లంతా కూడా ఎక్కువ మంది వలసల వచ్చిన వాళ్ళే ఉంటారన్నమాట. మామూలుగా ఇప్పుడు యూరప్ అంతా కూడా ఎక్కువ మంది వలసదారులు విపరీతంగా వస్తున్నారు, ఇటు ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి అటు మిడిల్ ఈస్ట్ అంటే సిరియా కావచ్చు, అక్కడ క్రైసిస్లు జరుగుతున్నాయి కాబట్టి ఆ దేశాల్లో ఐసిస్ ఇవన్నీ ఉన్నాయి, ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ ఆర్గనైజేషన్స్ అక్కడ ఉండడం, ఆ దేశాల అధికారులతో, అధికార యంత్రాంగంతో వీళ్ళు ఫైట్ చేయడం, దానివల్ల అక్కడ నిరాశ్రయులైపోతున్నారు చాలామంది ఆ యుద్ధంలో నుంచి. వాళ్ళు ఇటు యూరప్ వస్తున్నారు, వీళ్ళని అకామిడేట్ చేసేదానికి అవుట్స్కర్ట్స్లో పెడుతున్నారు అన్నమాట. సో ఇది ప్రధాన సంక్షోభానికి కారణం. అంటే ఆల్రెడీ ఈ వలస వచ్చిన వాళ్ళని వీళ్ళు ట్రీట్ చేయడం, అంటే ప్యారిస్లో ఉండడం వాళ్ళు ట్రీట్ చేయడం ఏంటంటే, ఒక జాతి వివక్షతో ట్రీట్ చేస్తున్నారనేది ఇప్పటి నుంచి ఉన్న విమర్శ. అక్కడ యెల్లో షర్ట్స్ అని ఒక ప్రత్యేక పోలీస్ విభాగం ఉంది, ఆ విభాగం ముఖ్యంగా అరబ్బుల మీద, లేకపోతే ఇటువంటి ఆఫ్రికన్ కంట్రీస్ వలస వచ్చిన వాళ్ళ మీద, ముస్లిమ్స్ మీద చాలా తీవ్రంగా దాడులు చేయడం కానీ, అరెస్టులు చేయడం కానీ, వేధించడం కానీ ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇది లాస్ట్ మంత్ కూడా ఒక అబ్బాయిని ఇలాగే చంపారని, గత కొంతకాలంగా దాదాపు 13 ఇలా చంపారనేది కూడా చెప్తున్నారు ట్రాఫిక్ దగ్గరే. ఇలాగ ఇది మొదటిసారి కాదు, అందువల్ల ఎప్పటి నుంచో వాళ్ళల్లో పేరుకుపోయిన కోపం కావచ్చు, అసహనం కావచ్చు, ఆందోళన కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఈ కేసుతో బర్స్ట్ అయింది. అందుకని ఈ అబ్బాయి పైగా యంగ్ కుర్రాడు, 17 ఏళ్ళు కుర్రాడు కాబట్టి ఎక్కువగా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళంతా ఇప్పుడు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చేసి తమ గతంలో తమని అణచివేసినంత వాళ్ళ మైండ్లో ఉంది కాబట్టి
దానికి నిరసనగా తిరుగుబాటు చేస్తున్నారు అనేది చెప్తున్నారు. ఇక్కడ ఓన్లీ ఫ్రాన్స్కే కాకుండా పక్కనున్న బ్రెజిల్, ఇది బ్రస్సెల్కి, తర్వాత బెల్జియం రాజధాని, ఇక్కడంతా కూడా వీళ్ళు వెళ్తున్నారు అన్నమాట. అంటే ఇప్పుడు మన మన దేశంలో కూడా కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, రంగు పేరుతో రకరకాల వివక్షలు ఉన్నాయి. తెలంగాణ చూసాం మనం, ఎంతో కాలం నుంచి తెలంగాణ వివక్షతకి, వాళ్ళ అవహేళనకి గురవుతుందనే కదా తిరుగుబాటు ఇక్కడ వచ్చింది. సపరేట్ రాష్ట్రం ఎప్పుడైనా ఒక ఏదైనా ఇలాంటి జాతి కావచ్చు, జెండర్ కావచ్చు, లేకపోతే లింగం కావచ్చు, ఏదైనా ఒక వర్గాన్ని టార్గెట్ చేసి వాళ్ళని వేధిస్తూ ఉంటే కొంతకాలం తర్వాత ఏం చేస్తారు, తిరుగుబాటు మొదలవుతుంది. సో అదే జరుగుతుంది ఇక్కడ. నిజానికి యుఎన్ ఐక్యరాజ్య సమితి కూడా, మానవ హక్కుల వేదిక కానీ, ఐక్యరాజ్య సమితి, వీళ్ళందరూ కూడా ఫ్రాన్స్ని గతంలో కూడా హెచ్చరించారు, మీ దేశంలో వివక్షత ఎక్కువ ఉంది, ముఖ్యంగా పోలీసుల్లో ఇటువంటి జాతి వివక్షత ఉంది, దీన్ని తగ్గించండి, మీరు పోలీసుల్ని సెన్సిటైజ్ చేయండి అని ఎప్పటి నుంచో చెబుతుంది యుఎన్ఓ కూడా, కానీ వీళ్ళు వినట్లేదు. మనం ఆ మధ్య కూడా జార్జ్ ఫ్లాయిడ్ అని అమెరికాలో కూడా ఒక బ్లాక్ని మెడకి కాళ్ళు వేసి నొక్కి బూటికాలతో తొక్కేసి చేశారు, దాంతో ఒక్కసారిగా ఎరప్ట్ అయింది వైలెన్స్ అక్కడ కూడా. దాని ఈక్వలెంట్గా ఇక్కడ అవుతుంది అన్నమాట. ఇది యూరప్ అంతా కూడా వ్యాపిస్తున్నామని భయాందోళనలు ఇప్పుడు నెలకొన్నాయి. అయితే దీనికి రెండో పార్శ్వం ఉందన్నమాట. రెండో పార్శ్వం ఏంటంటే, ఈ ఇలాగ వచ్చిన వాళ్ళందరినీ ఎక్కడ అకామిడేట్ చేయాలి, ఏంటి దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయాలి అనేది కూడా ప్రాబ్లం ఉంది. అందుకని వీళ్ళని తీసుకెళ్ళి గెట్టోస్ అంటారు. గెట్టోస్ అంటే నేబర్హుడ్స్ అని గెట్టోస్ అని పిలుస్తారు. మనకి ఇక్కడ స్లమ్స్ లాగా ఒక సపరేట్గా వాళ్ళని అవుట్స్కర్ట్స్లో పెట్టేస్తున్నారు. కొన్నిసార్లు సిటీల మధ్యలో కూడా ఇట్లాంటి గెట్టోస్ ఉంటున్నాయి. ఆ మధ్య ఒక జిగ్మండ్ బౌమన్ అని ఒక గ్రేట్ సోషాలజిస్టు ఫ్రాన్స్కి వెళ్ళాడు. ఆయన నిర్వాహకులు మెయిన్ రోడ్లలో తీసుకొచ్చారు ఎయిర్పోర్ట్ నుంచి. బ్రహ్మాండంగా అనిపించింది ఆయన ప్యారిస్ చూడడానికి, చాలా బాగుంది, అందంగా, బ్యూటిఫుల్గా, అది అంతా. అయితే అక్కడ ఒక ఆవిడ పరిచయం అయింది ఆయనకి, ఆయన అభిమాని అనమాట. సార్ నేను పర్సనల్గా మిమ్మల్ని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాను, మీతో కాస్త మాట్లాడినట్టు ఉంటుంది అని ఆమె అంటే సరే నిర్వాహకులకు చెప్పాడు ఆయన. ఈమె తీసుకెళ్ళింది. ఈమె వచ్చిన రూట్లో తీసుకెళ్లకుండా ఈ గెట్టోస్ గుండా తీసుకెళ్ళింది. ఆయన షాక్ అయ్యాడంట. అంటే ప్యారిస్లో ఇలాంటి ప్లేసులు ఉన్నాయా అని ఆయన ఆశ్చర్యపోయారంట. సో దానికి ఆయన నాన్ ప్లేసెస్ అని పేరు పెట్టాడు. నాన్ ప్లేసెస్ అంటే అవి ప్లేసెస్లోకి రావు, కిందికి రావు అని, అలాగా ఉంటాయని. సో దీనివల్ల కూడా ఏంటంటే క్రైమ్ అక్కడ బ్రీడ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే దారుణమైన కండిషన్స్ ఉంటాయి అక్కడ, వాళ్ళకి పావర్టీ ఉంటుంది, దానివల్ల క్రైమ్ అక్కడ నుంచి పెరుగుతుంది. ఇది అన్ని సిటీస్లో కూడా వరల్డ్ వైడ్ ఉంది, ముఖ్యంగా యూరోప్లో ఈ మధ్యకాలంలో పెరుగుతుంది. రెండోది, యూరోపియన్లకి ఈ వలసదారుల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, వచ్చినప్పుడు మాకేదో షెల్టర్ ఇస్తే, ఫుడ్ పెడితే చాలు అంటారు ఫస్ట్. సరే వీళ్ళు ఏదో సింపతితో, పాపం అక్కడ యుద్ధాల్లో నుంచి వచ్చారు, మన ఫోటోల్లో వీడియోలో కూడా చూస్తున్నాం సముద్రంలో వచ్చి, ఆ మధ్య కూడా ఒక బాబు ఫోటో పాపులర్ అయింది, చిన్న బాబు చనిపోయిన ఫోటో. అలాగంతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దయతో వాళ్ళని అలో చేస్తున్నారు ఫుడ్ షెల్టర్ పెడదామని. కానీ వచ్చిన తర్వాత వాళ్ళు ఆర్గనైజ్ అయ్యి మాకు ఆ హక్కులు ఉన్నాయి, మాకు ఈ హక్కులు ఉన్నాయి అని చెప్పి మొదలుపెట్టి వాళ్ళు డిమాండ్స్ పెంచుకుంటా వెళ్తున్నారు. ఇది మేజర్ ప్రాబ్లం ఇప్పుడు యూరప్ అంతా కూడా. అంటే దీన్ని రెండు వైపులా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకవైపు వీళ్ళని జాతి అహంకారులని తిట్టడం సులభమే, కానీ వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ని కూడా అడ్రస్ చేయాలి. ఈ వలసదారుల వల్ల ఈ దేశంలో వాళ్ళు ఫస్ట్ అదేదంటారు, ఏకై వచ్చి మేకై కూర్చున్నాడని, అలాగే ఫస్ట్ వస్తారు, తర్వాత వాళ్ళు ఆర్గనైజ్ అవుతారు, క్రైమ్స్ అక్కడ స్టార్ట్ అవుతాయి, అక్కడ తీవ్రవాదులకి ఆశ్రయం ఇస్తారు. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫ్రాన్స్ కావచ్చు, మిగతా యూరోపియన్ కంట్రీస్ ఇవాళ ఫేస్ చేస్తున్నాయి. సో ఇది ఒక కాంప్లెక్స్ ప్రాబ్లం. మనం సింపుల్గా ఫ్రాన్స్ అధికారులను లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ను తిట్టేసి చెప్పలేము, ఇది జాతి అహంకారం అనలేము. కాకపోతే ఏంటంటే ఈ విషయంలో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మ్యాక్రోన్, ఎమ్మాన్యుయల్ మ్యాక్రోన్ మీద విమర్శలు వచ్చాయి. ఎందుకంటే ఇదంతా జరుగుతుంటే ఆయన జాన్, ఎల్టన్ జాన్ అనే ఒక యూకే బేస్డ్ మ్యూజిషియన్ వచ్చి కన్సర్ట్ ఒకటి చేస్తుంటే దాంట్లో భార్యతో వెళ్ళి ఎంజాయ్ చేశాడంటే ఒక పక్క కలలు జరుగుతుంటాయి, దాని మీద విమర్శలు వచ్చాయి. బట్ ఆయన మళ్ళీ బయటకు వచ్చి ఇప్పుడు అప్పీల్ చేస్తున్నాడు తల్లులందరికీ, మీ కుర్రవాళ్ళని ఇంట్లో పెట్టండి,
బయటికి వచ్చి ఇట్లా చేయకుండా అని. కానీ లేటెస్ట్గా వస్తున్న వార్తలు ఏంటంటే ఈ అల్లరి మూకల దగ్గరికి పవర్ఫుల్ వెపన్స్ కూడా వచ్చాయంటున్నారు. సో దానివల్ల కాల్పులు కూడా వాళ్ళు జరుపుతున్నారు అనేది. సో ఇది ఇప్పుడే ఆగేటిగా కనబడలేదని చెప్తున్నారు. మరి ఇది ఎక్కడికి దారితీస్తుంది, ఇది ప్రపంచం అంటే యూరప్ అంతా వ్యాపిస్తుందా అనేది తెలియదు. అయితే దీని నుంచి ఇండియా లాంటి గుణపాఠాలు కూడా నేర్చుకోవాల్సి ఉంది. అంటే వాళ్ళని మరీ భయంకరంగా అణగదొక్కడం కరెక్ట్ కాదు.